అదే విధంగా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కి సంబంధించి మల్టీ బ్యాగర్స్ గా ఉండే అవకాశం ఏ కంపెనీస్ కు ఉందంటారు, ఏ స్టాక్స్ కుంటే బాగుంటుంది, వేటికి దూరంగా ఉంటే బాగుంటుంది అంటారు? సో ఎఫ్ఎంసీజీ విషయానికి వచ్చినట్లయితే నాకు నా అంచనా ప్రకారం ఎఫ్ఎంసీజీ స్టాక్స్ని చాలామంది తక్కువ చూపు చూస్తారు, చిన్న చూపు చూస్తారు. సో అది పెద్ద ఫ్యాన్సీగా అనిపించకపోవచ్చు బిజినెస్ అనేది. సో ఫ్యాన్సీ బిజినెస్ అంటే ఎలా ఉంటుందంటే ఇంటర్నెట్లో జరుగుతుంది, కోట్ల వ్యాపారం జరుగుతుంది అంటే ఫ్యాన్సీగా అనిపిస్తుంది. అదే నాకు చిల్లర కొట్టుంది అన్నాం అనుకోండి, జనరల్గా పెద్ద గ్లామర్ ఉండదు. కానీ ఒరిజినల్గా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో వచ్చిన లాభాలు కన్సిస్టెన్సీ అనేది మిగతా వీటిలో కూడా రావు, మిగతా ఏ రంగాల్లోనూ రావు. ఐటీ రంగంలోనో బ్యాంకింగ్ రంగంలోనో వీటిలో లాభాలు వస్తుంటాయి, పోతుంటాయి, పడుతుంటాయి. ఎఫ్ఎంసీజీ ఎట్లాంటిదంటే ద్రావిడ్ లాంటిది. సో గోడ కట్టేసి స్లోగా ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత రిటర్న్ ఇచ్చుకుంటూ సేఫ్గా వెళ్తాయి. మీరు ఒక్కసారి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ చూస్తే ఆన్ అన్ యావరేజ్ సంవత్సరానికి 12-18% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఎక్కువ ఉంటాయి. అందులో ప్రధానంగా బ్రిటానియా, బాటా, మారికో, గిలెట్ ఇలాంటి స్టాక్స్ బాగా ప్రాఫిటబుల్ స్టాక్స్. గత కొద్ది కాలంగా కొన్ని ఇందులో కొన్ని స్తబ్దుగా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో బాగా పర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్. ఇందాక చెప్పి మనం ఒక టాపిక్లో మాట్లాడుతూ ఒకసారి చెప్పాను. సో దాన్ని గుర్తుపెట్టుకుంటే కామన్గా జనానికి ఎంత కరువు వచ్చినా ఎంత కాటకం వచ్చినా ఫెయిర్ అండ్ లవ్లీ పోయడం మానరు, తలకి కొబ్బరి నూనె పెట్టకుండా ఆపరు. ఈ బేసిక్స్ గుర్తుపెట్టుకుంటే, సో బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో సబ్బు పేస్టు వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ కస్టమర్ పెరిగే పని తప్ప తగ్గే పని లేదు. జనాభా గ్రోత్ రేట్ ఎక్కువ, చచ్చిపోయేవాళ్ళకన్నా పుట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది యూసేజ్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి వీటిల్లో కంపెనీస్ని పిక్ చేసుకోవచ్చు. కాల్గెట్ అండ్ పామోలివ్ ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు పేస్ట్లో మనం వాడే మేజర్ పేస్ట్లో కాల్గెట్ అండ్ పామోలివ్ ఎక్కువ వాటా ఉంటుంది. బ్లేడ్స్లో గిలెట్ 7 o'clock కానివ్వండి, మీకు 5 blade 4 3 blade రేజర్స్ వస్తే గిలెట్ ఈజ్ మేజర్ మోనోపోలీ. సో ఇలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నా ఉద్దేశం ప్రకారం ఇవి బాటా, బ్రిటానియా. బాటా అంటే చాలామంది అనుకుంటారు బ్రాండెడ్ కాదు కదా, చాలా పెద్ద బ్రాండ్స్ పోతాయేమో, చిన్న బ్రాండ్ కాదు కదా అనుకుంటారు. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ స్టాకు బాటా ఎక్కువ ఒక్క స్కూల్ షూస్ మీద నడిస్తే చాలు, మిగతా వాళ్ళ బిజినెస్ కూడా రీచ్ కాదు. అంత బిజినెస్ రీచ్ అవుతుంది బాటా ఒక స్కూల్ షూస్ మీద జరిగే అంత బిజినెస్ అంత వాల్యూ ఉండదు. సో తెలియకుండానే ఎక్కువ బిజినెస్ జరిగేది. వీళ్ళ దగ్గర కూడా హష్ పప్పీస్ లాంటి మంచి బ్రాండ్ ఉంది. సో ఆ బ్రాండ్కి మంచి డిమాండ్ ఉన్నటువంటి బ్రాండు. సో బాటా తీసుకోవచ్చు. అలాగే గిలెట్ గురించి ఆల్రెడీ చెప్పాను మీకు, బ్రిటానియా గురించి చెప్పాను. సో హిందుస్థాన్ యూనిలీవర్ ఇది కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. డాబర్ ఇది ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఎక్కువ ఉన్నా కూడా డాబర్లో కూడా మీకు పేస్ట్లు ఉన్నాయి, టూత్ పౌడర్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇది కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరికో ఒకటి బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటున్నప్పుడు మీ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఉండాల్సిన స్టాక్స్లు ఇవి ఒకటి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జాకీ అండర్వేర్స్ ఉన్నాయి కదా, జాకీ ఇన్నర్స్ ఉన్నాయి కదా. జాకీ ఇన్నర్స్ ఇండియాలో హెవీ సేల్స్. అవును. సో అది యాక్చువల్గా ఏంటంటే ఆ కంపెనీ ఒకటి స్టాక్ ధర ఎంత ఉంది అని మీకు నేను ఇప్పుడు చూపిస్తాను లైవ్లో చూడండి, నమ్మరు. సో దీనికి ఇంత మార్కెట్ ఉందా, మనమేమనుకుంటాము ఇదేదో చిన్న బిజినెస్ అవునవును అని అనుకుంటాము. సో ఇన్నర్ గార్మెంట్స్ గురించి పేజ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు 29,400 స్టాక్ ప్రైస్ ఈరోజు కరెంట్ మార్కెట్ ప్రైస్ చెప్తున్నాను. 29,400 సారీ మీకు చూపిస్తానన్నాను. ₹29,400 అక్షరాల ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది స్టాక్ అంటే ఇన్నర్ గార్మెంట్స్ కాబట్టి దాని గురించి మాట్లాడడానికి ఆలోచించడానికి పెద్దగా ఆలోచించడం. మీరు ఒకసారి సిటీలో వెళ్తా ఒక కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో JNTU దగ్గర నుంచి మీకు అలా వచ్చే ఫ్లైఓవర్ ఉంటుంది మలేషియా టౌన్షిప్ దాకా, అక్కడ దాకా ఇటు సైడ్ ఒకసారి అటు సైడ్ ఒకసారి యూటర్న్ వేసుకొని లెఫ్ట్లో చూస్తే పోండి ఎన్ని షోరూమ్లకు ముందు జాకీ 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 అని బోర్డు తగిలిచ్చి ఉన్నాయి. సో ఇంతకంటే పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఇన్నర్ గార్మెంట్కి 4,000-3,000 rupees కూడా ఛార్జ్ చేసే ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్కి కూడా లేనటువంటి మార్కెట్ వాల్యూ మీకు జాకీకి ఉంది. సో కొంచెం ఇలాంటివి ఆలోచించుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి సేఫ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఎఫ్ఎంసీజీ గురించి మనం మాట్లాడుతాం. సో అదేవిధంగా టెలికామ్ సెక్టార్కి సంబంధించి ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు? సో ఏ షేర్స్కి అనుకూలత ఎక్కువ ఉంది, వేటికి ప్రతికూలత ఎక్కువ ఉంది? ఈ ఎస్పెషల్లీ నాకు నచ్చని సెక్టర్స్లో టెలికామ్ సెక్టర్ ప్రధానమైనటువంటి సెక్టర్.
ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా దీనిలో పెద్ద లాభాలు లేవు. ఎందుకు లేవు? ఎందుకు లేవు అంటే దీంట్లో ఒక కన్స్యూమర్ మీద వాళ్ళకు వచ్చేటువంటి రూపాయి, వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి రూపాయి చూస్తే కాంపిటీషన్లో ఏమైపోయిందంటే డిస్కౌంట్లు ఎక్కువ ఇచ్చారు. ప్రపంచంలో టెలికామ్ చీప్ ఇండియా. మనకి ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ మనకు వచ్చే ప్రైజులు, ఫిక్స్డ్ ప్రైజులు ఎక్కడుండవు. ఎక్కడికి పోయినా బాధురే, డేటాకు కూడా బాధురే. ఒక ఇండియాలో మాత్రమే మనకి ఈ మాదిరిగా కాంపిటీషన్ వల్ల కొంతవరకు దెబ్బతిన, కొంతవరకు అది బాగా దెబ్బతిన్నటువంటి రంగం ఏదన్నా ఉంది అంటే అది ఎస్పెషల్లీ టెలికామ్. రిలయన్స్ జియో వచ్చిన తర్వాత గేమ్ చేంజ్ అయింది. ఐడియా వోడాఫోన్ మెర్జర్ అయింది, రిలయన్స్ జియో వచ్చింది, ఎప్పటి నుంచో ఉన్నటువంటి దిగ్గజం భారతీ ఎయిర్టెల్. ఈ మూడిటి మధ్యలో త్రిముఖ పోర్ అయిపోయింది. 33% వాటా కస్టమర్స్లో కూడా. సో మిగతా చిన్న ప్లేయర్స్ మొత్తం మటాష్ వెళ్ళిపోయారు పైకి. ఆ తర్వాత ఇప్పుడు ఐడియా వోడాఫోన్ పరిస్థితి కొంతవరకు బాగా దారుణంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇక మేజర్ దిగ్గజాలు మిగిలింది రిలయన్స్, ఎయిర్టెల్. రిలయన్స్ జియో విడిగా స్టాక్ ఆప్షన్ లేదు ప్రస్తుతానికి, రిలయన్స్తోనే కంటిన్యూ అవుతుంది. త్వరలో దాన్ని విడిగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా 5G వార్ స్టార్ట్ అవుతుంది. మనకు 5G మళ్ళీ వస్తుంది. సో మొన్నటిదాకా 5G కొనాలి అంటే ఎయిర్టెల్ అంత ఉత్సాహం చూపించలేదు. ఇప్పుడు తను కూడా బిడ్డింగ్లో పాల్గొంటుందని ఆ కంపెనీ కూడా ప్రిపేర్ అయింది. సో 5G వచ్చాక మళ్ళీ ప్రైజ్ వార్ మొదలవుతుందా, లేదా ఇప్పుడు ఇక మిగిలింది 2-3 కంపెనీలే కాబట్టి ముగ్గురు ప్రైజులు పెంచుకుంటూ పోతారా, ఇవి ప్రధానమైనటువంటి లాభాలు వస్తాయా లేవా ఈ కంపెనీలకు అనేది ప్రధానంగా ఇది మేజర్ ఇంపాక్ట్. అంటే ఇప్పటిదాకా కాంపిటీషన్లో 100 రూపాయి తక్కువకి ఇస్తే నేను 10 రూపాయికే ఇస్తా అనే తత్వంతో కస్టమర్ని అట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళినటువంటి కంపెనీలు ఇక్కడి నుంచి లాభాలు పాట పట్టాలంటే ఛార్జెస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో అవి వచ్చిన తర్వాత మీకు ఈ కంపెనీస్లో లాభాలు వస్తాయి. దానిలో మీరు ప్రధానంగా రిలయన్స్ జియో ఐపీఓకి వస్తేనో, లేదా రిలయన్స్ నుంచి జియో విడిపోతేనో మీకు స్టాక్ అలాట్ అయితే దట్ ఈస్ ద వన్ బెస్ట్ చాయిస్. సెకండ్ థింగ్ ఈజ్ ఎయిర్టెల్. ఐ విల్ గో విత్ ఎయిర్టెల్. సో ఐడియా వోడాఫోన్ కన్నా కూడా నేను ఎయిర్టెల్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఎయిర్టెల్కి లాయల్ కస్టమర్ బేస్ ఉంది. రిలయన్స్ జియో లాంటి కంపెనీ వచ్చి ఫ్రీ ఆఫర్లు ఇచ్చినా, లేదా 3 నెలలు 2 నెలలు ఇచ్చినా కూడా ఎయిర్టెల్ను వదులుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. గత ఈవెన్ పోర్టబిలిటీ, నెంబర్ పోర్టబిలిటీ ఉంది. నేను ఎయిర్టెల్ నెంబర్ తీసుకెళ్ళి జియోకి వెళ్ళిపోవచ్చు, నా నెంబర్ పోతుందనే భయం కూడా లేదు. అయినా కూడా ఎయిర్టెల్ వదలకుండా ఎయిర్టెల్తో ఉన్నటువంటి లాయల్ కస్టమర్ బేస్ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడంలో ఎయిర్టెల్ సక్సెస్ అయింది. సో అందువల్ల నేను సెకండ్ ప్రిఫరెన్స్ ఎయిర్టెల్కే ఇస్తాను. సో ఎయిర్టెల్ ఈజ్ ఆల్సో బెస్ట్ చాయిస్ ఇన్ ఈ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే. వీలైనంత వరకు నేనైతే పర్సనల్గా ఈ సెగ్మెంట్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించను. ఇది ఎందుకంటే ఈ ప్రైస్ వారు పోవాలి ముందు. వీళ్ళు తగ్గించుకోవడం వాళ్ళు తగ్గించుకోవడం కాదు, వీళ్ళు పెంచుతున్నారు వాళ్ళు పెంచుతున్నారు అన్న రోజు నేను ఇన్వెస్ట్ చేస్తాను. సో అది మంచిదా చెడ్డదా అంటే జనానికి బిల్లులు బాధ వచ్చు, అది వేరే విషయం. కానీ నేను పెడుతుంది ఒక కంపెనీలో పెట్టుబడి, నేను కూడా కంపెనీలో పెట్టుబడి పెడుతున్నా. ఒక కంపెనీ స్టాక్ కొంటానంటే నేను కూడా కంపెనీ వ్యాపారంలో ఆలోచించాలి కదా, దానిలో లాభం వస్తే నాకు లాభం వస్తుంది, లేనప్పుడు ఎందుకు ఊరికనే పెట్టడం అక్కడ. సో అందుకని వీటికి సంబంధించి అయితే మాత్రం 5G వచ్చిన తర్వాత 5G పెనట్రేషన్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్న తర్వాతే డెసిషన్ తీసుకోవచ్చు. ప్రధానంగా అయితే ఈ 2 స్టాక్స్ పెరుగుతాయి. ప్రైస్ బార్ కనుక తగ్గి ప్రైజ్లు పెంచడం మొదలైతే లాభాలు పాటు పడతాయి కంపెనీలో. సో అదేవిధంగా ఎయిర్లైన్స్ సెగ్మెంట్కి సంబంధించి ఏ స్టాక్స్ని పిక్ చేసుకుంటే బాగుంటుంది, వెయిట్కి దూరంగా ఉంటే బాగుంటుంది అంటారు? సో స్పైస్ జెట్టు, ఇంటర్లోబ్ ఏవియేషను, ఈ 2 కూడా మీకు ఎయిర్వేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఉన్నటువంటి ఆప్షన్స్. కానీ ఎయిర్లైన్స్ విషయానికి వస్తే మాత్రం నేను స్టిల్ ఇండియాలో ఇంకా అంత ప్రాఫిటబుల్ అవుతాయి అని నేను అనుకోవడం లేదు. సో ఇంటర్ గ్లోబ్ ఏవియేషను బాగానే ఇచ్చింది రిటర్న్స్, స్పైస్ జెట్ కూడా బాగానే ఇచ్చింది రిటర్న్స్ కాదని నేను అనడం లేదు. కాకపోతే ఇప్పుడు విమాన ఈ పాండమిక్ తర్వాత క్రూడ్ ప్రైజెస్ ఏవైతే ఫ్లక్చువేట్ అవుతున్నాయో, ఆ ఫ్లక్చువేషన్స్ మీద గవర్నమెంట్ పెంచుతున్నటువంటి ఛార్జీల మీద, సో వీటన్నిటితో పాటు ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఉడాన్ కింద స్కీమ్ కింద పెరగాల్సిన, సో అవి, సో ఇంకా ఇవన్నీ కూడా ఇంత లాభదాయకమైనటువంటి బిజినెస్ కింద అనిపించట్లేదు. సో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లాంటిదే మూతబడింది మీకు చూస్తే ఇండియాలో. ఈరోజు ఇండియన్ ఎయిర్లైన్స్ నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి గోయర్ కానీ, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అంటే మన ఇది స్పైస్ జెట్ కానీ, ఇవి 3 మాత్రమే కొంతవరకు మీకు లాభాల బాటలో ఉన్నాయి, కొద్దిగా ఆపరేషన్స్ అవి ప్రాపర్గా చేస్తున్నాయి అని మనకు అనిపిస్తున్నప్పటికీ, సో ఈ సెగ్మెంట్ కూడా ఫ్లక్చువేషన్లో ఉన్నటువంటి సెగ్మెంటే. ఇది అంత లాభదాయకమైనటువంటి అవకాశాలు తక్కువ.